ఈరోజు యావత్ భారతదేశంలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టం ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు అనంటే సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి వైఫల్యాలు. నిన్న ఎస్ఎస్సి 10th పేపర్ తెలుగు పేపర్ లీక్ అయింది, ఈ రోజు హిందీ పేపర్ లీక్ అయింది, మొన్న టీఎస్పీఎస్ పేపర్లు లీక్ అయ్యాయి. అంటే పదే పదే ఇన్ని తప్పులు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆజకల్ తెలంగాణ రాష్ట్రమే క్యా చల్ రహా హే అంటే ఆజకల్ తెలంగాణ రాష్ట్రమే పేపర్ లీకేజ్ చల్ రహా హే అన్నట్టు ఒక కామెడీగా మారిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. దీనికి కారణం ఎవరు? సబితా ఇంద్రారెడ్డి, ఇకనైనా నువ్వు మేలుకొని నైతికత తీసుకొని తక్షణమే రాజీనామా చేయి. యు ఆర్ అన్ ఐరన్ లెగ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్ని రోజులు ఏదో అని నేనంటున్నానని చెప్పి అనుకునేరేమో, కానీ ఒక్కసారి గుర్తించండి, మీరు మొత్తం యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరు అంటున్నారు తెలంగాణ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇంత ఘోరంగా కొలాప్స్ అవ్వడానికి కారణం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ఐరన్ లెగ్ అని. ఒక్కసారి అర్థం చేసుకో సబితా ఇంద్రారెడ్డి గారు, బీఆర్ఎస్ కార్యకర్తల గ్యాస్ రేటు పెంచినాయని చెప్పి కట్టెలు పట్టుకొని రోడ్ల పైన బాగానే వాక్ చేశారు మీరు. అదే విద్యాశాఖలో ఏమేమి వైఫల్యాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి. పిల్లలు చదువుకోవాలి అనంటే పుస్తకాలు లేవు, కనీసం పుస్తకాలు ఉంటే చదువు చెప్పాలి అనంటే ఉపాధ్యాయులు లేరు, కూర్చుందాము అనంటే బల్లలు లేవు, కనీసం క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు, మంచి నీళ్లు తాగుదామనంటే నీళ్లు లేవు, బాత్రూంలకి పోదామనంటే టాయిలెట్స్ లేవు, కనీసం బాత్రూంలకు పోవాల్సి వస్తుందని చెప్పి నీళ్లు కూడా తాగడం మానేశారు. ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, చదువులు లేక మానసికంగా కూడా పిల్లలు క్షోభ పడి మరణించినా కూడా నువ్వు పట్టించుకోవు. లాస్ట్ ఇయర్ ఇంటర్ విద్యార్థులు కష్టపడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎవాల్యుయేషన్ కోసం అని చెప్పి ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి ఇస్తే వాళ్ళకి రాని విధంగా వాళ్ళు పిల్లలందరినీ మార్క్స్ సరిగ్గా వేయనందుకు అని చెప్పి 20 ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణం ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారు, నువ్వు. యాక్చువల్గా నువ్వు నైతిక బాధ్యత తీసుకొని ఎవరో చెప్పే వరకు ఆగకుండా, నాకు ఇది చేత కావట్లేదు, విద్యార్థుల ప్రాణాలు నా వల్ల కోల్పోతున్నారు, విద్యాశాఖని నేను కొలాప్స్ చేసేస్తున్నాను, రేపు రాబోయే తరాలని నేను పాడు చేస్తున్నానని చెప్పి ఒక సిటిజన్గా ఒక నైతిక బాధ్యత తీసుకొని ఒక తల్లిలాగా ఆలోచించి ఇకనైనా విద్యార్థులకి భిక్ష పెట్టు తల్లి, నువ్వు తక్షణమే రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖను కాపాడు. ఇకనైనా నువ్వు చేసిన రాజకీయాలు చాలు, దయచేసి విద్యాశాఖ గురించి, విద్యార్థుల గురించి మాత్రం ఆలోచించు, తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.